అచ్చమ్మ, దీనికి ఒక ఇగ ఇగ చూడు ఎట్లా రత్తదో. మిగిలింది 3 రోజులే, రేషన్ కార్డు కేవైసీ ముగుస్తున్నా గడు. బీహార్లో పాలిటిక్స్ ఇక చూడు, కరప్షన్ 1000 కోట్లు ఇక చూడు, రాష్ట్రంలో కులగణన, కౌలు రైతులకు సాయం ఎట్లా, కాంగ్రెస్లోకి తీగల కృష్ణారెడ్డి, కాలేజీ యూనివర్సిటీ వీసీ నిర్లక్ష్యం, ఇగో 11 మంది డైరెక్టర్లకు ఉద్వాసన, ఒకటిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం, 30 ఏళ్ళు 100 కోట్లు అయిపోయింది. దీని తలపండు వలగా అంటున్నారు తెలంగాణ ప్రజలు, చిగుశరం లేదురా అంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు మద్దతు ధర కావాలంటున్నారు, రైతుల పంటల పొలాలకు నీళ్ళు అందక నిర్రలు వారిపోతున్నాయి, కరెంటు కోతలు, బోర్లల్లో నీళ్ళత్తలేవు. వీళ్ళది ఇట్లుంటే ఆటో డ్రైవర్లు గిరి అద్దె కట్టలేకపోతారు, గిరిగిరి కట్టబోతలేరు, కట్టలేకపో ఫైనాన్స్ కట్టలేకపోతలేరు, ఆగమవుతున్నాయి వాళ్ళ జీవితాలు. ఇవన్నీ పక్కన పెట్టి, సమస్యలన్నీ పక్కన పెట్టి, ఇగో ఈ రాతలు ఎవనికి కావాలి, ఎవని గోస, ఎవని కోసం రాతాలు ఇవన్నీ. కేసీఆర్ ప్రభుత్వం మీద బట్ట కాల్చి వేయడంలో ఈ పత్రిక నెంబర్1. ఇక కంటి వెలుగత్తాంది, ఇక చూడాలి ఈయన మంత్రి పదవి కథ. ఈయన ఏం రాసుకొచ్చిండు, ఆడబిడ్డ పెళ్లికి 1 లక్షతో పాటు తులం బంగారం. ఇయే నేనేమన్నా, కాళేశ్వరంపై నిజాలు చెప్పాల్సిందే. ఏమయ్యా వివేకు, అసలు కాళేశ్వరంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని కాలువలు ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి తెలుసా నీకేమన్నా? ఏ ప్రాజెక్టు నుండి ఎక్కడికి అనుసంధానమైందో తెలుసా? లేదు. త్వరలో కులగణన, 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి, 10 యూనివర్సిటీలు కొత్త కమిటీలు, ఇవాళ నితీష్ రాజీనామా, అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచి, భారీగా బినామీలు. ఇగో గిది ఒక్కటి రాసుకొచ్చిండి అండి. మరి కేటీఆర్ ఆటోలో పోయింది కదనే, కాదే ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటోలో పోయింది కదా, ఆయన వార్తేది. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన వార్తేది. ఓ ఆంధ్రజ్యోతి, హరీష్ రావు ప్రెస్ మీట్ ఏది ఇల్లా, ఓ వెలుగమ్మ, ఓ దిశమ్మ, ఏం రోగం వచ్చింది మీకు, ఏది హరీష్ రావు వార్తేది, హరీష్ రావు మాట్లాడిండు, జగదీష్ రెడ్డి మాట్లాడిండు, కేటీఆర్ ఆటో ఎక్కిండు, ఏది వెలుగమ్మల, ఏది మెయిన్ పేజ్లో వెలుగమ్మలు ఎందుకు రాత్తలేవు, ఇదానే జర్నలిజం థూ అని అంటున్నారు తెలంగాణ ప్రజలు. చీ థూ అంటున్నారు మీ పత్రికలను చూసి. ఏం పత్రికలే, దీని పాడుగాను ఏందివి. ఇగో దశమ్మ, కంటి వెలుగు, ప్రజ్వల జ్యోతమ్మ, ఈ 3 పత్రికలు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నాయనేది మీరు చూడాలి. తెలంగాణ ప్రజలారా, కనీసం వాళ్ళు ఒక్క వార్త అన్న కనబడుతుందా మీకు? ఎటువైపు చూసినా, ఎటు చూసినా ఏందన్నా కనీసం వార్త చూద్దామంటే కనబడుతుందా? ఇంత ఘోరం, ఇంత అన్యాయం మీరు ఎక్కడన్నా చూసిలా తెలంగాణ ప్రజలారా? గీదా.